నేను ఖతార్ అనే దేశంలో వాకింగ్ చెప్పడానికి పిలువబడ్డాను. అక్కడ జరుగుతున్న ఒక క్రిస్మస్ కార్యక్రమంలో దేవుని వాక్యం చెప్పడానికి క్రిస్మస్ సీజన్లో నన్ను ఖతార్ ఇన్వైట్ చేశారు. అదొక ముస్లిం కంట్రీ. సో ఖతార్ ఇన్వైట్ చేయగానే నా పాస్పోర్ట్ కాపీ పంపించాను, వాళ్ళు వీసా అప్లై చేశారు. సో వీసా గ్రాంట్ అయింది. సో నేను ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అది ప్రింట్అవుట్ తీసుకుని నేను జాగ్రత్తగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత ఖతార్ అనే దేశంలో ఇమ్మిగ్రేషన్ జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ అంటే అక్కడ ఒక ఆఫీసర్ ఇలాగ ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు, నేను అతని ముందు నిలబడాలి. వెళ్ళి నా పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాడు నన్ను. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సో అండ్ సో. మీరు ఎందుకు మా దేశానికి వస్తున్నారు అని అడుగుతాడు. సో సరైన సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికి వచ్చారా, మీరు ఎవరింట్లో ఉంటారు, లేదా ఏ హోటల్లో ఉంటారు, ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ సమాధానం చెప్పాలి. సో నేను పాస్పోర్ట్ తీసుకున్నాను, ఆ ప్రింట్అవుట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరతాను అనమాట రేపు నా ఫ్లైట్. ఈ లోపల ఒక ఆయన ఖతార్ నుండి నాకు ఫోన్ చేసి అడిగారు, బ్రదర్ వెస్లీ గారు, మీ పాస్పోర్ట్లో ఎక్కడ కూడా ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన స్టాంపులు లేవు కదండి అన్నాడు ఆయన. ఐఎమ్ సారీ అండి, నా పాస్పోర్ట్ నుండి ఇజ్రాయెల్ స్టాంపులు ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పటికే ఇజ్రాయెల్ చాలాసార్లు వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన ప్రతిసారి కావాలని మరి స్టాంప్ వేయించుకుంటాను నేను. అందులో బట్టి ఇజ్రాయెల్ స్టాంపులు ఉన్నాయండి అంటే, అయ్యో వెస్లీ గారు, మాకు ఆ మాట ముందే చెప్పుంటే బాగుండేది కదండి. ఇజ్రాయెల్ స్టాంపు కనుక మీ పాస్పోర్ట్లో కనుక చూశాడంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసరు, మిమ్మల్ని అక్కడ నుంచి వెనక్కి పంపించేస్తారని. వాళ్ళ ఇండియా పంపించారు, వాళ్ళకి ఇజ్రాయెల్ దేశం అంటే ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని విషయాలు కూడా జరిగాయి, అందును బట్టి మీరు ముందే చెప్పుంటే బాగుండేదండి. కొత్త పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీరు వచ్చి ఉండేవాళ్ళు, ఇప్పుడు అనవసరంగా మీరు అంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మాకు చాలా బాధ కదండి అన్నాడు. నేను అన్నాను, మీరేం బాధపడకండి బ్రదర్, నేను వస్తాను, ఖతార్లో వాకింగ్ చెబుతాను, దేవుడు మేలు చేస్తాడు, ప్రార్థన చేద్దాం. మీరు అక్కడ ప్రార్థించండి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, దేవుడు మేలు చేస్తాడు. సో ఫ్లైట్ ఎక్కాను, దుబాయ్ ట్రాన్సిట్, దుబాయ్లో ఉండి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాను. ఖతార్లో దిగిపోయిన తర్వాత కాన్ఫిడెంట్గానే ఉన్నాను, కానీ లోపల మళ్ళీ ఎక్కడో ఏమో ఆఫీసర్ నా పాస్పోర్ట్ ఇలా చెక్ చేస్తూ, ఎందుకంటే నా పాస్పోర్టు చాలా ఎక్కువ స్టాంపులు ఉంటాయి, చాలా ఎక్కువ వీసాలు ఉంటాయి కాబట్టి కొంతమంది కావాలని చూస్తూ ఉంటారు. అబ్బో చాలా దేశాలు తిరిగారండి, ఏం చేస్తుంటారని అడుగుతారు చాలామంది. అందుకని నా పాస్పోర్ట్ అలా చెక్ చేశాడు అనుకోండి, ఇజ్రాయెల్ స్టాంపులు ఉన్నాయి దానిలో, అవి చూశాడంటే ఒకవేళ అతనికి ఆ టైంలో నేను ఎలా చేయను అంటే ఇంకెవరో చేసేది ఉండదన్నమాట. ఇంకా ఆయన డెసిషన్ ఎవరో మార్చలేరు. వచ్చాను, పాస్పోర్ట్ ఇచ్చాను, వీసా కాపీ ఇచ్చాను, ఏం చేస్తుంటారన్నాడు. సో అండ్ సో అండి, ఎందుకు వస్తున్నారు ఖతార్, సో అండ్ సో అండి. ఇవన్నీ చెప్పిన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నాడు, పేజీలు తిప్పుతూ ఉన్నాడు, నాకు కొంచెం టెన్షన్ అనిపిస్తూ ఉంది. ఈ లోపల యువర్ వెల్కమ్ టు ఖతార్ అని చెప్పి ఆయన దగ్గర ఒక స్టాంప్ ఉండదు, ఆ స్టాంపు పాస్పోర్ట్లో కొడతారనమాట, దాన్ని ఎంట్రీ స్టాంప్ అంటారు. మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు ఎగ్జిట్ స్టాంప్ ఒకటి కొడతారు. సో ఆ ఎంట్రీ స్టాంప్ కొట్టి పాస్పోర్ట్ నాకు ఇచ్చేసాడు. నేను అలా బయటికి నడుచుకొస్తూ నా లగేజ్ పిక్ చేసుకోవడానికి నా పాస్పోర్ట్ చూస్తే, మీరు నమ్మండి ప్రియులారా, ఇజ్రాయెల్ స్టాంపు ప్రక్కనే స్టాంపు కొట్టాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. మళ్ళీ వేరే పేజీలో కాదు, అంటే అతడు చూశాడో చూడలేదో నాకైతే తెలియదు, కానీ నా పాస్పోర్ట్లో ఇజ్రాయెల్ స్టాంపు ఖతార్ స్టాంపు రెండు పక్కపక్కనే ఉంటాయి, విచ్ ఈజ్ వెరీ అన్యూజువల్ టు సీ దాట్. ఎప్పుడైనా అవకాశం ఉంటే నా పాస్పోర్ట్ చూస్తానంటే చూపిస్తానులేండి. ఆ రెండు స్టాంపులు పక్కపక్కన ఉంటాయి. నా దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన కంగారు పడ్డాడు, స్టాంపు చూస్తే వెనక పంపించేస్తాడంటే స్టాంపు పక్కనే ఆ స్టాంపు పడింది నాకు. దేవుని కార్యాలు కొన్నిసార్లు మన ఊహలకు మించి ఉంటాయి. స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. నువ్వు అడుగుతున్నప్పుడు పొంది ఉన్నామని ఏం చేయాలా? నమ్మాలి. విశ్వాసంతో నువ్వు దేవుని సందికి వచ్చినప్పుడు, విశ్వాసంతో ఆయన చెప్పిన మాటకు లోబడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు.